పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏ మహాతపస్వి మనోవాంఛితం నెరవేర్చడానికి అర్ధరాత్రి వేళ భయానక వాతావరణంలో నువ్విలా శ్రమపడుతున్నావో నాకు తెలియదు. అయితే తపస్సులనుకునే కొందరికి కొన్ని మంత్రశక్తులైతే కరతలామలకాలుగా ఉంటాయే తప్ప లోకం పోకడ పట్ల జ్ఞానం మాత్రం చాలినంత ఉంటుందా అన్నది అనుమానాస్పదమే. ఈ విషయంలో నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు సంగీతాభిలాషి అయిన ఒక యువకుడికి ఏదో మేలు చేయడానికి లేనిపోని గందరగోళం సృష్టించిన దివ్య చక్షుడు అనే ఒక తపస్వి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ చెప్పసాగాడు. స్వరపురంలోని శకారుడనే రైతుకు ముగ్గురు కొడుకులు. పెద్దవాళ్ళిద్దరూ తండ్రికి పొలం పనుల్లో సాయపడుతున్నారు. మూడోవాడు మురళికి మాత్రం చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఇష్టం. ఇంట్లో పెద్దవాళ్ల నుంచే కాక బయటి కొత్త వాళ్ల నుంచి కూడా కొత్త కొత్త పాటలు నేర్చుకుని సాధన చేస్తుండేవాడు. అయితే సంగీతం కూడు పెట్టదని ఇంట్లో వాళ్ళు నిరుత్సాహపరిచేవాళ్ళు. ఇలా ఉండగా ఆ దేశపు రాజస్థాన గాయకుడు సుస్వరుడికి పెద్ద జబ్బు చేసి తగ్గింది. తొందరగా కోలుకోవడానికి గాలి మార్పు అవసరమని వైద్యులు చెబితే ఆయన స్వరపురం వచ్చాడు. సంగీతం ముచ్చట్లతో కాలక్షేపం చేసే ఆయనకు తోడుగా ఉండటానికి గ్రామాధికారికి మురళి తప్ప వేరెవ్వరూ దొరకలేదు. మురళి అదే తన అదృష్టంగా భావించి ఆయనకు శుశ్రూషలు చేశాడు. ఆయన మురళి పాట విని సానబెడితే గాని వజ్రానికి మెరుపు రాదు, సాధన చేస్తే గాని గొంతుకు శ్రావ్యత రాదు, గొంతెత్తి పాడుతూ సాధన చేయి అని సలహా ఇచ్చి సంగీతంలో కొన్ని మెళకువలు చెప్పాడు. సుస్వరుడు రాజధాని తిరిగి వెళ్లేటప్పుడు గ్రామాధికారితో, మురళి సంగీత సాధనకు సహకరించు, వాడి సంగీతం ఊరికి మేలు చేస్తుంది అన్నాడు. ఊరికి మేలు అనగానే దుర్మార్గుడైనటువంటి గ్రామాధికారి గుండెల్లో రాయపడింది. ఈ ఊరికి ఏం జరిగినా తన మూలంగానే జరగాలనుకున్నాడు. అందువల్ల ఊళ్ళో ఎవరూ మురళి సంగీత సాధనకు సహకరించకూడదని రహస్యంగా కట్టడి చేశాడు. అది అన్యాయమని ఒక్కరూ అనలేదు. ఎంతటి అపకారం చేసినా గ్రామాధికారి మాటకు ఎదురాడి ఎరుగని అమాయకులు వారు. ఇప్పుడు కూడా మురళి సంగీత సాధన మొదలు పెడితే ఇంట్లో వాళ్ళు ఊళ్ళోకెళ్ళి పాడుకోమన్నారు, ఊళ్ళో వాళ్ళు ఇంట్లోకెళ్ళి పాడుకోమన్నారు. చివరకు మురళి గ్రామాధికారిని కలుసుకొని తన గోడు చెప్పుకున్నాడు. ఆయన వాడి మీద లేని ప్రేమ నటిస్తూ, నేను గ్రామాధికారిని, ఊరి ఇష్టమే నా ఇష్టం, నీకంతగా సంగీత సాధన చేయాలని ఉంటే ఇక్కడికి దగ్గరలోని స్వరారణ్యానికి వెళ్ళు, అక్కడ నిన్ను అభ్యంతర పెట్టే వాళ్ళెవ్వరూ ఉండరు అన్నాడు. చేసేది లేక మురళి స్వరారణ్యం మధ్యకు చేరుకొని గొంతెత్తి పాడసాగాడు. కొంతసేపటికి ఒక్కసారిగా లేళ్ళు, తోడేళ్ళు, నక్కలు, పులులు, సింహాలు, ఏనుగులు మొదలైనటువంటి వన్యమృగాలన్నీ వాణ్ణి చుట్టుముట్టాయి. వాటిని చూస్తేనే గుండెల విసిపోయిన మురళి పాట ఆపేశాడు. మరుక్షణం జంతువులన్నీ అక్కడి నుంచి పారిపోయాయి. ఆ సమయంలో అక్కడికి వచ్చిన దివ్యక్షుడనే తపస్వి మురళి గురించి తెలుసుకొని, నువ్వు సరైన చోటకే వచ్చావు, ఇది సంగీత స్వరారణ్యం, ఇక్కడ జంతువులు మనుషుల్ని హింసించవు, నువ్వు పాడితే అవి నీ చుట్టూ చేరి గెంతుతూ వినోదిస్తాయి, నిర్భయంగా నీ సాధన కొనసాగుంచు అన్నాడు. మురళి ఆయనకు నమస్కరించి, మహాతపస్సులైన తమ దర్శనం నా అదృష్టం, నేను ఈ అడవి జంతువుల మధ్య సాధన చేయలేను, మా ఊరి వాళ్ళు నా సాధనకు సహకరించేలా వరమివ్వండి అని వేడుకున్నాడు. ద్విచక్షుడు కాసేపు ఆలోచించి, సంగీత సాధనకు ప్రకృతి సహజమైన వాతావరణమే ఉత్తమమైనది, అయినా నువ్వు ఊళ్ళోనే చేయాలనుకుని కోరుకుంటున్నావు గనక నీకొక మంత్రం ఉపదేశిస్తాను, అది ముమ్మారు జపిస్తే నీ పాట వినని వారు వారి వారి ప్రవృత్తికి అనుగుణంగా జంతు రూపం ధరిస్తారు. అది క్రూర జంతువు రూపమైనా దాని వల్ల మనుషులకు హాని ఉండదు. వాళ్లకు నీ శక్తి పట్ల నమ్మకం కుదిరిందంటే నీ సంగీత సాధనకు తప్పక సహకరిస్తారు అని చెప్పి వాడికి మంత్రోపదేశం చేశాడు. మురళి గ్రామానికి తిరిగి వచ్చి జరిగినదంతా మిత్రులకు చెప్పాడు.
వాళ్లకు వాడి మాటల మీద నమ్మకం కుదరకపోయినా లేని భయం నటిస్తూ అలాగా పాడుకో వింటాం అన్నారు. మురళి సంతోషించి పాట మొదలు పెట్టగానే వాళ్ళు, అమ్మో నీ పాట వినడం కంటే జంతువు కావడమే మెరుగు, వెంటనే పాట ఆపు లేదా మేమే పారిపోతాం అన్నారు. వాళ్ళు తనను పరిహసిస్తున్నారని గ్రహించిన మురళి పాట ఆపి ద్విచక్షుడు తనకు ఉపదేశించిన మంత్రం ముమ్మారు జపించాడు. అంతే, వాడి మిత్రులందరూ నక్కలుగా మారిపోయారు. ఇంతకాలం మిత్రులనుకున్నాను, మీది నక్కజుత్తులన్నమాట అనుకున్నాడు మురళి బాధగా. ఆ నక్కలు కొంతసేపు మురళి చుట్టూ తిరిగి వాడు పాడటానికి గొంతెత్తగానే ఎటో పారిపోయాయి. మురళిని కలుసుకున్న తరువాత తమ పిల్లలు కనిపించకుండా పోయారని తెలిసిన వాళ్ల తల్లిదండ్రులు మురళి వద్దకు వెళ్లి సంజాయిషి అడిగారు. ముందు నా పాట వినండి లేదా మీరు జంతువులైపోతారు అన్నాడు మురళి నిర్లక్ష్యంగా. వాళ్లు కూడా వాడి మాట నమ్మలేదు, పాట వినడానికి మొరాయించి ఆలమందలుగా మారిపోయారు. వాడు మళ్లీ గొంతెత్తగానే అంబా అంటూ పారిపోయారు. అలాగే కొనసాగితే గ్రామమంతా పశుమయమై పోగలదని భయపడిన మురళి ఊరి వాళ్లు తన మంత్రం కన్నా గ్రామాధికారికి ఎక్కువగా భయపడగలరని భావించి ఆయన ఇంటికి వెళ్లి సంగతి చెప్పాడు. గ్రామాధికారి, నీ వంటి వదరుబోతూ ఊరికే ప్రమాదం అంటూ వాణ్ణి బంధించమని భటులను పురమాయించాడు. భటులు తనను సమీపించేలోగా మురళి మంత్రం జపించాడు. వెంటనే గ్రామాధికారి పెద్ద పులిగా మారిపోయాడు. నీ అసలు స్వరూపం ఇదన్నమాట, నీలాంటి వాడు పులిగా కంటే మనిషిగా ఉండటమే ప్రమాదకారి అనుకున్నాడు మురళి. ఇంతలో అక్కడికి వచ్చిన గ్రామాధికారి భార్య జరిగినది తెలుసుకొని తనను పులిగా మారిస్తే భర్తతో కలిసి అడవికెళ్లిపోతానని ఏడుస్తూ వేడుకున్నది. మురళి మంత్రం జపిస్తే ఆమె ఆడ పులిలా కాక కుక్కలా మారిపోయింది. భర్త పట్ల విశ్వాసం నిన్ను కుక్కను చేసిందన్నమాట అనుకున్నాడు మురళి. ఈలోగా భటుల ద్వారా అక్కడ జరిగింది తెలిసి ఊరు ఊరంతా అక్కడికి తరలి వచ్చింది. మురళి వారిని ఉద్దేశించి, మీరంతా నా పాట వినండి, మన ఊరికి మేలు జరుగుతుంది, మీకు మానవ రూపాలు మిగులుతాయి అన్నాడు. గ్రామస్తులకు దుర్మార్గుడైనటువంటి గ్రామాధికారి కంటే మంత్రగాడైన మురళి వల్లనే ఎక్కువ ప్రమాదమని అనిపించింది. అందరూ ఒక్కసారిగా వాడి మీదకు తిరగబడ్డారు. అప్పుడు మురళి మంత్రం జపించడంతో వాళ్ళందరూ గొర్రెలుగా మారిపోయారు. వాడు గొంతెత్తగానే అరుచుకుంటూ పారిపోయారు. ఊళ్ళో ఇక తనను అడ్డుకునే వాళ్ళెవరూ లేరని నమ్మకం కుదిరాక మురళి గొంతెత్తి పాడసాగాడు. అలా ఒక చరణం పూర్తి చేశాడో లేదో, ఆపునాయనా అంటూ అక్కడికి వచ్చాడు దివ్యక్షుడు. స్వామి, ఈ సాధన నాకెంతో సంతోషాన్నిస్తోంది, దయచేసి నన్ను ఆపకండి అన్నాడు మురళి. నువ్వు జంతువుల మధ్య సంగీత సాధన చేయలేనని కదా ఇక్కడికి వచ్చావు, మరి ఇప్పుడు ఈ ఊరంతా జంతుమయమై ఇదే ఓ అడవిలా మారిపోయింది, ఇక సంగీత సాధన ఎలా చేస్తావు అని అడిగాడు దివ్యక్షుడు కోపంగా. ఈ మాటకు గతుక్కుమన్న మురళి వెంటనే తమాయించుకొని, ఇప్పుడు నాకు ఆకారంలోనే తప్ప ప్రవృత్తిలో మనిషికి జంతువుకి తేడా లేదని తెలిసిపోయింది, నాకు ఊరైనా అడవైనా ఒకటే అన్నాడు. అలాగా నీకు ఊరైనా అడవైనా ఒకటే కాబట్టి నీ సంగీత సాధన అడవిలోనే చేసుకో, నేను గ్రామస్తులందరికీ యథారూపాలిస్తాను అన్నాడు దివ్యక్షుడు. సర్వజ్ఞునైనా మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను, అర్భకుడినైనా నా అపరాధాన్ని క్షమించండి అంటూ మురళి ద్విచక్షుడి పాదాల పైబడ్డాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పర్యవసానాల గురించి ఆలోచించకుండా ఇంగిత జ్ఞానం లేని మురళికి మహిమగల మంత్రం ఉపదేశించి గందరగోళం సృష్టించిన దివ్యక్షుడు తపస్వి ఎలా అవుతాడు? అపాత్రదానం అవివేకుల లక్షణం కాదా? మురళిని మళ్లీ అడవికి వెళ్లమనడం ఆయనలోని తొందరపాటుకు ద్వేషబుద్ధికి నిదర్శనం కాదా? ఇంత తతంగం జరిపించి ఆయన సాధించిందేమిటి? ఆయన అకారణ ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికే మురళి ఆయన్ను సర్వజ్ఞుడని కీర్తించి ఆజ్ఞను శిరసా వహించాడా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు స్వరపురం గ్రామస్తుల స్వభావం గురించి మురళి నుంచి విన్న దివ్యక్షుడు మురళి ద్వారానే వారిలో మార్పు తీసుకురావాలని ఆశించాడు. అయితే అన్నాళ్ళు గ్రామాధికారి దుర్మార్గాన్ని సహనంతో భరించిన గ్రామస్తులు మురళి పాటను భరించలేకపోయారు. పైగా
మంత్ర మహిమకు సైతం భయపడకుండా కలిసికట్టుగా ఎదురు తిరిగారు. అంటే ఏ విషయంలో ఎదురు తిరగాలో, ఏ విషయంలో సహనం వహించాలో కూడా వారికి తెలియదు. అలాంటి వారి వల్ల ఏ ఊరైనా అధోగతి పాలు కాక తప్పదు. దేవుడు మనిషికి బుద్ధినిచ్చాడు, దాన్ని ఉపయోగించని వారు జంతువులతో సమానులు. సేవ చేయాలన్న బుద్ధిని ఉపయోగించక గ్రామాధికారి తన పదవితో పెద్ద పులి అయ్యాడు. అన్యాయాన్ని ఎదురించాలన్న బుద్ధిని ఉపయోగించలేక గ్రామస్తులు గొర్రెలయ్యారు. మేలు చేయాలన్న లక్ష్యంతో సంగీత సాధన మొదలుపెట్టిన మురళి బుద్ధిని ఉపయోగించక ఊరినే అడవిగా మార్చేశాడు. అయితే ఈ సంఘటన ద్వారా గ్రామస్తులు తమలోని జంతు ప్రవృత్తిని ఎవరికి వారు ప్రత్యేకంగా తెలుసుకున్నారు గనుక వారిలో తప్పక మార్పు వస్తుందని ఆశతోనే దివ్యక్షుడు వారికి మళ్లీ మానవ రూపాలు వచ్చేలా చేసి మురళిని అడవికి వెళ్లి సంగీత సాధన చేయమన్నాడు. స్వరపురంలోనే కాకుండా స్వభావంలోనూ ఊరును ఊరుగా తీర్చిదిద్దడానికి సంకల్పించాడే తప్ప దివ్యక్షుడిలో ఎలాంటి అనాలోచితమైన తొందరపాటు గాని ద్వేషబుద్ధి గాని లేవు. ఈ నిజాన్ని గ్రహించడం వల్లే మురళి ఆయన్ను సర్వజ్ఞుడని కీర్తించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.